నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ పిడుగురాళ్ల వారు ఈరోజు లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కష్టాలను ప్రభుత్వం వారికి తెలియచేయాలని పిడుగురాళ్లలోని పా అసోసియేషన్ ఆఫీస్ నందు కమిటీ సభ్యులు కొమ్మవరపు చెలమయ్య మరియు వడ్లముడి బుజ్జిబాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాకారులకు మద్దతుగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మరియు సిఐటియు నాయకులు పాల్గొని వారి మద్దతును తెలియజేశారు. ప్రభుత్వం 14 రోజుల నుంచి కళాకారులు ఒక హాల్లో కూర్చొని చేస్తున్నప్పటికీ సీఎం గుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వాలు కళాకారుల్ని పోషిస్తాము, కళల్ని అభివృద్ధిలో చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆచరణలో ఏమాత్రం కూడా కార్మికులు ఆశించినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 4 నెలలు అయితున్నప్పటికీ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు కానీ మొత్తం కూడా రద్దు చేసినటువంటి తరుణంలో కార్మికుల కుటుంబాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలి. ఏర్పక్షం మేము సిఐటీగా వాళ్ళకి మద్దతు తెలియజేసి వాళ్ళు చేసినటువంటి పోరాటాలకి ముందుండి మేము కూడా వాళ్ళ తరఫున పోరాటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పోరాటం చేస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఎప్పటికి కూడా ఈ సమస్యకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ 14 రోజులుగా కళాకారులు మాకు అయ్యా ఇల్లు జరగట్లేదు, కుటుంబాలు ఆర్థికంగా చిక్కిపోయి మాకు పనులు లేవు, మమ్మల్ని ఆదుకోవాలని 14 రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా చీమగుట్టినట్టుగా కూడా వ్యవహరించలేదు. కాబట్టి వెంటనే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం కూడా వీళ్లకు వచ్చేటటువంటి స్టేజ్ షోల వల్ల, అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ల వల్ల వచ్చేటటువంటి అన్నీ కూడా ఈరోజు రద్దు కావడం వల్ల వీళ్ళ పని పూర్తిగా గుర్తుపడిపోయిన తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కళాకారులను ఆదుకోవాలి. దానికోసమే మేము సిఐటియుగా వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళని కళాకారులుగా గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ముందు ఆ రకంగా గుర్తింపు కార్డులు ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సంబంధులు వచ్చినా వాటిని తీర్చేదానికోసం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మార్చి నెల నుంచి అంటే దాదాపుగా 4 నెలల కాలం పాటు వాళ్ళకి ఏ రకమైనటువంటి పనులు లేనటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇళ్లలో పిల్లల చదువులు కానీ ఆరోగ్యం కానీ కుటుంబ భత్యాలు కానీ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే వీళ్ళకి ఈ పని కోల్పోయిన కాలమే కాకుండా రాబోయే పని దొరికేదాకా కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి. ఆ రకంగా చేయకపోతే మాత్రం వీళ్ళ తరఫున చేసే ఏ పోరాటానికైనా మేము సిఐటీగా వాళ్ళకి అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాము.